हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स विडे चाला मंदी लेडीस एक्कुगा थायराइड समस्या तो बाधपड़ुतुन्नारु काबट्टी दानिकि ओक चिन्न टिप नी चेप्तानु मीकु हाइपो थायराइड्स उन्ना सरे हाइपर थायराइड्स उन्ना सरे ई चिन्न टिप नी गनुक फॉलो अयिते खच्चितंगा मीकु एलांटि थायराइड उन्ना सरे पूर्तिगा पोतुंदन्नमाट चाला त्वरगा रिजल्ट रावडानिकि ई चिन्न टिप अनेदि अद्भुतंगा पनिचेस्तुंदि काबट्टी तप्पकुंडा वीडियोनि अयिते स्किप चेयकुंडा चूडंडि चूसी ट्रई चेयंडि ओके फ्रेंड्स वीडियोनि स्टार्ट चेद्दाम स्टार्ट चेसे मुंदु ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే వీడియోని స్టార్ట్ చేద్దాం థైరాయిడ్ అనేది ఎక్కువగా చాలా మందికి గొంతు దగ్గర కొంచెం వాపు లాగా ఉంటుందన్నమాట సీతాకొక చిలుక ఆకారంలో ఉంటుంది థైరాయిడ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వచ్చేసి హైపోథైరాయిడిజం రెండోది హైపర్ థైరాయిడిజం హైపోథైరాయిడిజం అంటే ఏంటంటే మనకు కావాల్సిన హార్మోన్లు కన్నా తక్కువ హార్మోన్ గనుక ఉంటే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు అలాగే హైపర్ థైరాయిడిజం అంటే మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ హార్మోన్లు గనుక ఉండడం వల్ల మనకి హైపర్ థైరాయిడిజం అనేది వస్తుందన్నమాట కాబట్టి ఈ రెండిట్లో ఏది ఉన్నా సరే మీరు ఈ చిన్న టిప్పింగ్ గనుక ఫాలో అవ్వండి ఎక్కువగా థైరాయిడ్ సమస్యలు రావడానికి లక్షణాలు ఎలా కనిపిస్తాయంటే చాలా నీరసంగా ఉండడం తర్వాత ఒత్తిడిగా ఉండడం బద్ధకంగా ఉండడం ఉన్నట్టుండి ఎక్కువగా బరువు పెరిగిపోవడం అలాగే ఉన్నట్టుండి ఎక్కువగా బరువు తగ్గిపోవడం జుట్టు బాగా రాలిపోవడం ఉండ్రాల నొప్పులు అలాగే చర్మం పొడిబారడం ఇవన్నీ కూడా లక్షణాలు అన్నమాట కాబట్టి మీరు ఖచ్చితంగా నేను ఇంకా ఇంతకు ముందు వీడియోస్ కూడా చేశాను థైరాయిడ్ గురించి అందులో ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయి రావడానికి కారణాలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనేది కూడా మొత్తం కూడా ఆల్రెడీ వీడియోస్ చేశాను కాబట్టి మీరు చూడకపోతే గనుక ఒకసారి అవి కూడా చూడండి దాంట్లో ఉన్న కారణాలు తెలుసుకోండి అలాగే ఎలాంటి ఆహారం తీసుకోవాలి తీసుకోకూడదు తెలుసుకొని వాటిని ఫాలో అయినా సరే మనకి మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట అలాగే వాటితో పాటు ఈ చిన్న టిప్ని కూడా ఫాలో అవ్వండి ఆ టిప్ ఏంటి అంటే గనుక అందర్ దగ్గర రాగి పాత్రలు ఉంటాయి కదా ఆ రాగి పాత్రలో వాటర్ పోసేసి నైట్ అంతా ఉంచి మార్నింగ్ ఆ రాగి పాత్రలో ఏవైతే వాటర్ ఉంటాయో అవి మీరు తాగండి డైలీ ఇలా ఆ రాగి పాత్రలో వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే హార్మోన్లు హెచ్చుతగ్గులు అనేవి పూర్తిగా పోతాయి అన్నమాట నెమ్మది నెమ్మదిగా థైరాయిడ్ సమస్యను కూడా పూర్తిగా పోగొట్టుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది రాగి పాత్రలో వాటర్ తాగడం చాలా చాలా మంచిది ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు అలాగే తిన్నది కూడా త్వరగా జీర్ణం అవడానికి నీరసం ఇలాంటివి లేకుండా ఉండడానికి కూడా మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా రాగి పాత్రలో వాటర్ పోసేసి నైట్ అంతా ఉంచి మార్నింగ్ డే మొత్తం కూడా ఒకేసారి తాగాలన్నా తాగలేరు కాబట్టి డే మొత్తం మీద చక్కగా రాగి పాత్రలో వాటర్ తాగండి థైరాయిడ్ సమస్యతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏ థైరాయిడ్ ఉన్నా సరే మీకు హైపోథైరాయిడిజం ఉన్నా హైపర్ థైరాయిడిజం ఉన్నా సరే ఏది ఉన్నా సరే చాలా ఈజీగా పోతుంది కాబట్టి ఇది చాలా చిన్న టిప్పు మీరు రాగి పాత్రలు కానీ రాగి గ్లాసు రాగి చెంబు ఏదైనా సరే తీసుకొని చక్కగా దాంట్లో ఉన్న వాటర్ మీరు తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఒక 2-3 మంత్స్ ట్రై చేస్తే ఖచ్చితంగా థైరాయిడ్ సమస్య అనేది పూర్తిగా పోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదే అన్నమాట చిన్న టిప్పు ఈ టిప్ని ఫాలో అవ్వండి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి కారణాలు ఉంటాయి అనేది అనేది కూడా ఇంతకుముందు వీడియోలో చూసి వాటిని కూడా ఫాలో అయ్యి ఈ చిన్న టిప్ కూడా ఖచ్చితంగా మీరు అశ్రద్ధ చేయకోకుండా ఈ చిన్న టిప్ ఫాలో అవ్వడం వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు అంటే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ